శ్రీ మాత్రా నమః. స్త్రీలకి బంగారు ఆభరణాలు అంటే ఇష్టం ఉంటుంది చాలా మంది ఆడవాళ్ళకి. సో బంగారం కొనుక్కోవాలంటే ఏం చేస్తే మనం బంగారం ఎక్కువ సమకూర్చుకోగలుగుతామో, ఉన్న బంగారం తాకట్టుకు పోకుండా కాపాడుకుంటామో ఆ పరిహారం అన్ని మనం ఒకసారి చూద్దాము. ఎప్పుడైనా సరే బంగారం కోసం ఎవరైతే అపేక్షిస్తూ ఉంటారో, ఎవరైతే కాంక్షిస్తూ ఉంటారో వారు ప్రత్యేకించి అమ్మవారికి పసుపు కొమ్మలతో అయినా పూజ చేయాలి. 108 పసుపు కొమ్మలు లేకపోతే 1008 అంటే 1108 పసుపు కొమ్మలతోటి అమ్మవారికి పూజ చేయాలంటే, ఇప్పుడు సహస్రనామాలు పసుపు కొమ్మలతోటి చేయాలి. ఇప్పుడు మనం అష్టోత్తరం చేస్తూ ఉంటాము, 108 టైమ్స్ నామాలు మనం చదువుకుంటూ ఉంటాం. 108 నామాలు అమ్మవారివి చదువుతూ ఉంటాం అష్టోత్తర రూపంలో. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పసుపు కొమ్మ అవి పెట్టి ఒకవేళ సహస్రం చేయగలిగితే ఇంకా మంచిది. ఇది ఎప్పుడు చేయాలి? పౌర్ణం ముందు వచ్చే శుక్రవారం కానండి, వరలక్ష్మి వ్రతం రోజు కానండి, దసరాల్లో కానండి, ఇలాంటి రోజుల్లో చేయగలిగితే చాలా మంచిది. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పసుపు కొమ్మగా మీరు అమ్మవారిని నామాలు పూజిస్తూ ఆ పసుపు కొమ్ములన్నీ ఆడించి మీరు పుస్తలకి రాసుకోవడానికి, మీ వంటల్లో వాడుతూ ఉంటే కనుక మంగళాన్ని చేకూరుస్తుంది. అలానే ఇది చేయలేని వాళ్ళు ప్రతిరోజు కూడా ఎల్లో కలర్ ఫ్లవర్స్ తోటి అంటే పచ్చటి వర్ణంలో ఉన్న పచ్చటి రంగులో ఉన్న పుష్పాలతోటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఎక్కువగా పూజించాలి. శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని అయినా సరే, పార్వతీ అమ్మవారిని అయినా సరే పూజించాలి. అదాంగ పూజ అని ఒకటి ఉంటుంది, అంటే కంఠ గుల్ఫం పూజ అని ఇలా మనం చెప్పుకుంటూ ఉంటాం. అదాంగ పూజ అని చెప్పి భగవంతుడికి మనము నకసిక పర్యంతం పూజ చేస్తూ ఉంటాం. సో బంగారం ఎవరైతే ఎక్కువ కొనాలనుకుంటారో వాళ్ళు అదాంగ పూజ ఎక్కువగా చేయాలి. అది చేయడానికి కుదరని పక్షంలో ఎల్లో కలర్ ఫ్లవర్స్ తెచ్చేసేసి అమ్మవారికి మనం ప్రతిరోజు పూజ చేయాలి. చామంతి పూలైనా పర్వాలేదు, సువర్ణ గున్నేరు పూలైనా పర్వాలేదు, చిట్టి చామంతులని సీజనల్గా దొరుకుతూ ఉంటాయి అవైనా పర్వాలేదు. వీలుంటే కనుక ఆ పసుపచ్చ పూలతో పాటు పర్పుల్ కలర్ పూలు అనేవి కూడా మనకు దొరుకుతూ ఉంటాయి. అంటే మనకి చామంతుల్లో పర్పుల్ కలర్ కూడా దొరుకుతాయి. ఈ రెండు కలిపి అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది. అంటే అష్టోత్తరం చదువుకొని ఈ రెండు పూలతోటి అమ్మవారిని ప్రతిరోజు కూడా అలంకరిస్తూ ఉండాలి. ఇలా అలంకరిస్తూ ఉండడం వల్ల ధనయోగాలు కలిగి బంగారం సమకూర్చుకోవడానికి చక్కటి అవకాశాలు సిద్ధిస్తాయి. శుభం భూయాత్. నమో భగవతే వాసుదేవాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.